సిద్దిపేటలో అమలవుతున్న లాక్డౌన్ లో తమ సిబ్బంది ఎలా విధులు నిర్వర్తిస్తున్నారో తెలుసుకునేందుకు అదనపు ఎస్పీ రామేశ్వర్ వినూత్న పద్ధతిలో ప్రయత్నించారు. ఓ మెకానికల్లా మఫ్టీలో వెళ్లి పట్టణంలోని పలు చెక్ పోస్టుల వద్ద పనితీరును పరిశీలించారు. తమ సిబ్బందికి ఎవరికీ అనుమానం రాకుండా ముఖాన్ని టవల్తో కవర్ చేసి వెళ్లిన ఆయన్ను పోలీసులు ఎవరూ గుర్తుపట్టకపోగా లాక్డౌన్ సమయంలో బయటకు ఎందుకు వచ్చావని గద్రించారు. దీంతో లాక్డౌన్ సరిగ్గానే అమలవుతుందని సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన కింది స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణంలో లాక్డౌన్ అమలు తీరుపై ఏకంగా పై స్థాయి అధికారి ఇలా మఫ్టీలో రావటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏం చేస్తారు మెకానిక్? మెకానిక్ ఎక్కడ అదవ ఉండదు సార్? మీకు ఎప్పుడు కూడా లేదు చెప్పాలి కదా, రీజన్ కరెక్ట్ చెప్పాలి. ఏం చెప్తున్నాను? లేదు లేదు అట్లేదు, చూపించాలి సార్. మీరు బండి పెట్టండి సార్. ఇంటికి పోతా? లేదు లేదు సార్, బండి పెట్టాలి సార్. అర్థం లేదు సార్, మా వెహికల్ వచ్చినాక అది చెప్పి పంపిస్తాం. పెట్టండి సార్, ఇట్లా పెట్టండి. ఏమైనా తీసుకో పంపిస్తాను సార్. బండి మా సార్ వస్తారు, సిఏ సార్ వస్తారు. సిఏ సార్ వచ్చినాక పంపిస్తాను. అరే అది కాదండి, ఏం జరిగింది? ప్రజాంగం ఏమైనా చెప్పాలి. వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేసుకుంటారు కదా, నువ్వే ఏదే నువ్వు. అరే ముందు ఓపెన్ ఉందా? లేదు, పంపిరమ్మ. గోలి కూడా తెచ్చుకోండి. మరి సేపు ఎందుకు ఓపెన్ ఉందా? నాకు ఓపెన్ ఉంది సార్. అక్కడ పోవండి, ఇది పోతా నడుచుకుంటామో. బండి బండి ఉంటుంది, ఎందుకు గోలు తెచ్చుకోవద్దా? అరే నువ్వు ఆగాయను, నువ్వేం పెట్టావు నువ్వేనా? ఉండాలనుకోవాలి చెప్పారు నాకు. సరే సరే, ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను. నేను బొల్లి పెడుతున్నాడు. అరే నువ్వు ఆమె నువ్వు లాంగ్వేజ్ గుర్తుపడతా సార్ మీది, అదే మిమ్మల్ని గుర్తుపడతా.